కరెంట్ చేయబట్టి ఏంటి చెప్పు కూర్చోండి. కూర్చోని కరెంట్ వచ్చిన కాడి కూడా గ్యారంటీ వస్తలేదు పెట్టి మళ్ళీ మనిషి అడుగుతున్నా మళ్ళీ పోతుంది మళ్ళా పోయి మళ్ళీ పెట్టగానే మళ్ళీ పోతుంది అప్పు అయిన కాడికి పోతుంది అవి ఉన్నది కూడా ఇంకా వారం సార్ కాదు ఇదానా తీసుకుపోయి పెట్టడానికి మనకి జ్ఞానోదయం అవుతుందేమో అయితే తీసుకుపోతాం మరి ఏడు గంటలు వస్తుందనుకుంటే మూడు గంటలు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆ ఏడు గంటల ఆశ కోసం మూడు ఎకరాలు పెట్టిండు. మూడు ఎకరాలు పెడితే రెండు ఎకరాలు ఎండిపోయింది. ఒక ఎకరం పండిస్తాడు ఎకరాన 30,000 రూపాయలు ఖర్చు అయినాయి. కేసీఆర్ గారు చెప్పించి మా 30-60 వేలు మాకు పెట్టుబడి ఇవ్వని కోరుకుంటున్నారు. దయచేసి ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలవాలి. ప్రభుత్వం కూడా బుద్ధి తెచ్చుకోవాలనేది మరి బుచ్చిరెడ్డి గారు చేయమ్మ గారు నేను చెప్తలేడు ఏం చెప్తావా సార్ అందరికి మాధవి మల్లారెడ్డి ఇద్దరు రైతులు భార్యభర్తలు కష్టపడేటోళ్ళట కరెంటు చేయబట్టి ఎక్కడ చెప్పు మాధవి కష్టపడాలి ఎంత పెట్టుబడి పెట్టావు అది ఇప్పియాలి ఊర్లో నీళ్లు ఉన్నాయి కానీ కరెంట్ లేదు కరెంట్ లేక ఇది కరెంట్ రావడం లేదు చెప్పు మీ తరఫున మేము కోరం కొట్లాడి నష్టపడాలి పని చేస్తాం.